శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిశాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి, 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్టా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ యొక్క అక్టోబర్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉందో చూద్దాం. మీకు విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు. 7.5 శని యొక్క షాడేశాతి యొక్క అవసానంలో ఉన్నారు. మకర రాశి వారికి కాస్త ఈ నెల అనుకూలించదు. వివిధ సందర్భాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి ఇది ఓపిక పట్టవలసినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. శుక్రుడు ఈ నెల 9వ ఇంట్లో కేతువుతో కలిసి ఉంటాడు. బృహస్పతి మొత్తం 5వ ఇంట్లో ఉంటాడు. శని మాసం అంతా 2వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. 8వ ఇంట్లో సూర్యుడి ప్రభావం. ఆదాయం దినదినాభివృద్ధి పొందినా అంతే, ఈక్వల్ ఖర్చు కూడా వస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో కూడా లాభంగా నిలకడగా సాగుతుంది. కాస్త ఇబ్బందులు కూడా ఉన్నాయి. సేవా కార్యక్రమాల్లో పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా మిశ్రంగా ఉంటుంది చెప్పచ్చు. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకండి. ఉచిత వాగ్దానాలు మీ యొక్క గొప్పలు ఇప్పుడు చేయకండి మకర రాశి మిత్రులారా. ఎవరితోనూ మీ యొక్క వ్యక్తిగత రహస్యాలను చెప్పకండి. ఆహార వ్యవహారాల్లో చాలా జాగ్రత్త. అందులో ప్రత్యేకించి బయట ఆహారం తినేటప్పుడు ఇది నేను తినడం వల్ల నాకు అవసరమా, మంచిదా కాదా అని తెలుసుకుని ఆలోచించండి. మీకు దానివల్ల ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దాని హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత లోపం అవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, వస్తుంది, మళ్ళీ అదే ఖర్చు వస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినప్పటికీ మీ సహోద్యోగుల దగ్గర నుంచి మీకు తెలియకుండానే మీరు చేసే గాసిప్సే మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఒకసారికి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. కొందరికి ప్రమోషన్స్, జీతాల పెంపు వంటిది అవకాశాలు గట్టిగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, గాసిప్స్లకి దూరంగా ఉండండి. వృత్తి వ్యవహారాలు బాగుంటాయి. అనుకున్న దానికంటే ఆదాయాలు బాగానే ఉంటుంది చెప్పచ్చు. ప్రభుత్వ లైసెన్స్ వంటిది పొందడంలో జాప్యమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆకస్మిక ఖర్చులు, రుణం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రోలర్ కోస్ట్ ఉంటుంది చూస్తారా, అలా ఉంటుంది ఖర్చు ఈ నెల. ఇబ్బందులు కూడా అలా ఉంటాయి, జాగ్రత్త. మాస ప్రారంభంలో తల్లిదండ్రుల అభిప్రాయ భేదం వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఓపిక పట్టండి. జీవిత భాగస్వామితో పిల్లల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు అందుకుంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సోదరులతో ఏర్పడిన చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది. మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు. ఆస్తుల విషయంలో కొంత ఓపికతో వ్యవహరించండి. ఆఫీస్కి వెళ్ళే మహిళలు కాస్త మీ యొక్క సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, పెనాల్టీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాత్రి ప్రయాణాలు మానుకోండి. ఆస్తుల విషయంలో కొంత ఓపిక అవసరం. సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆనందం అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్, ఊబకాయం లేదా కడుపు సమస్య వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యాపరమైనటువంటి ఫలితాలు గణనీయంగా మొదటి భాగం జరుగుతుంది, ద్వితీయం చాలా ఇబ్బందిగా ఉంటుంది, జాగ్రత్త. రాజకీయ నాయకుడికి ఇది కాస్త మిశ్రమం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి 1 మంత్ వెయిట్ చేయండి, అన్నీ వస్తాయి.
అదృష్ట రోజులు అని చెప్తే ఈ యొక్క అక్టోబర్ నెలలో 5, 8, 12, 15, 16 అని కూడా చెప్పుకోవచ్చు. చంద్రాష్టమం నెల ప్రారంభంలోనే వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శివుని పూజించడం మంచిది, శని భగవాన్ని ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. ఓపిక, ఈ నెల చాలా ఓపిక, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, అన్ని మేలు జరుగుతుంది మీకు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది యొక్క నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.